ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సింగిల్ బెంచ్ ఎన్నికలు నాపేయడం, డివిజన్ బెంచ్ ఎన్నికలు జరపమంటాం, ఆ తర్వాత కౌంటింగ్కి వ్యవహారంలో సింగిల్ బెంచ్ దగ్గరికి వెళ్ళమంటాం, సింగిల్ బెంచ్ అసలు టోటల్ ఎన్నికలు రద్దు చేయటం, ఇప్పుడు దాని మీదన డివిజన్ బెంచ్కి అప్పీల్కి వెళ్తే స్టే ఇవ్వటం ఆ తీర్పు మీద. ఇక్కడ ఈ సందర్భంగా కౌంటింగ్ వ్యవహారం ఏంటి అనేది తేల్చడానికి వచ్చే నెల జూలై 22వ తారీఖుకి వాయిదా పడటం అన్నటువంటిది, ఇక్కడ 27కి జూలై 27కి వాయిదా పడటం అన్నటువంటిది కీలకం. అంటే వచ్చే నెల 27, దాదాపుగా ఇంకొక నెల రోజుల పాటు, మామూలుగా అయితే ఈ నెల 27 అనుకున్నాం, బట్ జూలై 27. ఇక్కడ విశేషం ఏంటంటే ఒకే న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పుల తర్వాత అసలు స్పష్టత ఏంటి అనేది కరువు అవడం. ఇక్కడ క్రిందట ఏడాది ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అప్పటికి రిజర్వేషన్ ప్రాసెస్ అనేటువంటిది పూర్తయి ఉంది, దాని మీద కొంతమంది కంప్లైంట్ చేశారు, అయినా కూడా ఎన్నికలకు సంబంధించి మీరు ఎప్పుడు తేల్చేస్తారో తక్షణం ఎన్నికలు నిర్వహించాలి. అప్పటికీ 2 ఏళ్ళు అయిపోయింది, ఈ ఎప్పుడు ఎన్నికలు జరగాలి, 2018లో జరగాలి. అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరగాలి? 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ల క్రితం కూడా జరగాల్సినవి ఉన్నాయి ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. అవన్నీ ఏవి జరగలేదు, అప్పుడు ఏది ఎవరు సుమూటోగా తీసుకోలేదు, అసలు అప్పుడు ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దాన్ని ప్రయత్నమే చేయలేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు పంచాయతీ ఎన్నికలు అయిపోయింది, 2018లోనే పదవీ కాలాలు పూర్తయినా కూడా చేయలేదు. అలాంటిది అది అయిపోయిన తర్వాత 2019 అయిపోయింది, 20లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలు తక్షణం నిర్వహించండి అని ఆదేశించింది కోర్టు. ఎప్పట్లోపు అంటూ వేగంగా నిర్వహిస్తారా లేదా అని అడిగింది. ఎందుకు అంటే స్థానిక సంస్థలు అనేటువంటిది గుండెకాయలు, దేశానికి వెన్నెముకలు, దేశానికి అత్యంత కీలకమైనటువంటివి, రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి హక్కుని దెబ్బతీయకూడదు, నిర్వహించండి అంది. అప్పుడు కోర్టే కదా చెప్పింది సత్వరం నిర్వహించండి అనేటువంటిది. 6 నెలల్లో పూర్తి చేయమంది, మొత్తం పూర్తి చేసేయండి అని ఆదేశించింది. ప్రారంభించారు, ప్రారంభించిన తర్వాత కోర్టే కదా ఆదేశించింది పూర్తి చేయమని చెప్పి. ఈలోపు కరోనాకి సంబంధించి అప్పటికి వాస్తవంగా ఒక కేసు ఉండగానే వాయిదా వేసి పడేశారు, ఏమని కరోనా పేరు చూపించి. బట్ చివరికి దాని మీద అప్పీలకు వెళ్ళే టైంకి కేసులు కాస్త పెరిగేటప్పటికి దేశవ్యాప్తంగా, అప్పటికి ఆంధ్రాలో అయితే అప్పటికి కూడా సింగిల్ డిజిట్లోనే ఉంది, బట్ ఎందుకు అనేసి సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది. సరే అయిపోయింది, అప్పటి నుండి వాయిదా పడ్డాయి, ఇది ఆనాడు జరగాల్సినటువంటి. తర్వాత మళ్ళీ ఏం జరిగిందన్న చూసాం, ఫస్ట్ వేవ్ అయిపోయాక ఎన్నికల నిర్వహణ మళ్ళీ వాటిట్లలో సవాలక్షతంగా అంత కోర్టులోనే లీగల్ లిటిగేషన్ వేగంగా నిర్వహించకపోతే ఆనాడేమో గ్రామీణ ప్రాంత ప్రజల హక్కు కోల్పోయినట్టయి, ఇవాళకి మళ్ళీ ఈవెన్ ఎలక్షన్ అయిపోయాక కూడా కౌంటింగ్ మళ్ళీ దానికి ఇంకా సాగతీత అనేటువంటిది. అసలు మనం ఏ వ్యవస్థల్లో ఉన్నాం? ఒక తీర్పు కాన్సెప్ట్ది పూర్తయితే ఆ కాన్సెప్ట్ అంటే ఆ తీర్పు స్ఫూర్తిని తీసుకోవాలా, ఈ ఇక్కడ ఉన్నటువంటి స్ఫూర్తిని తీసుకోవాలా, స్ఫూర్తి ఎక్కడది అనేటువంటిది అర్థం కావట్లేదు. ఇప్పుడు స్ఫూర్తి అయితే ఏంటి, ఎన్నికలు అయిపోగానే పదవీకాలం పూర్తి అయిపోగానే 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది స్ఫూర్తి. అసలైతే బిఫోరే నిర్వహించి వాళ్ళది అయిపోయే టైంకి వీళ్ళు రెడీలో ఉండటం అనేటువంటిది రాజ్యాంగపు స్ఫూర్తి. అది పోయింది, ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి జరగకుండా ఆగిపోయినవి ఉన్నాయి, అయ్యి పోయినాయి. నిర్వహించేటప్పుడు ఆగిపోవడము స్ఫూర్తిగానే ఉంటుంది, ఆ తర్వాత గందరగోళాలు చేసుకోవడం స్ఫూర్తిగానే ఉంటుంది, ఇప్పుడు స్ఫూర్తిగానే ఉంటుంది. ఏది స్ఫూర్తిగా తీసుకోవాలో అర్థం కాకపోవడం అన్నటువంటి ఈ తరపు యువతరానికి వచ్చినటువంటి పెద్ద ప్రశ్న అవుతుంది.